రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రారంభించారు. వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను జగనన్న విద్యా కిట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాకానుక పేరుతో పేద విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉచిత బ్యాగు, బట్టలు, బూట్లు, పుస్తకాలు, ఇతర పరికరాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్య పట్ల ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాకానుక, విద్యా వసతి, విద్యా దీవెన, అమ్మఒడి, నాడు నేడు అనే కార్యక్రమాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడం ఒక చారిత్రాత్మక అంశంగా పేర్కొన్నారు. విద్య పట్ల ముఖ్యమంత్రి చూపించే చొరవ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ యూత్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్, వైసీపీ నాయకులు పాల శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, చంద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఇవాళ విద్యాకానుక అనే కార్యక్రమం చేపడడం జరిగింది. గతంలో ఏ స్కూల్ పైన మాకు టాయిలెట్స్ లేవు సార్ అని అమ్మాయిలు చెప్పడం జరుగుతూ ఉండింది. గత ప్రభుత్వాలు ఏం చేసినాయో తెలియదు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం చేపట్టి అన్నీ కార్పొరేట్ స్థాయిలో టాయిలెట్స్ అయితేనేమి, క్లాస్ రూమ్స్ అయితేనేమి అన్నీ చేయడం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు విద్యాకానుక అని టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, ఒక జత షూస్, మూడు జతల యూనిఫాము, రెండు జతల సాక్సులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన విద్యాస్థాయిని పెంచాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఖచ్చితంగా బడికి పంపించాలా, ఎందుకంటే చదువుకుంటేనే ఈరోజు మన మనుగడ కాబట్టి. అలాగే ఇంగ్లీష్ బోధనా విధానం కూడా జగన్మోహన్ రెడ్డి తేవడం జరుగుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు